Hello guys, welcome to Home Foodie Channel. Nenu ivvala manchi snack recipe cauliflower tho bajji ela cheyalo cheptanu. Deeni kosam medium size lo cut cheskunna cauliflower pieces ni oka 5 to 10 minutes hot water lo unchali. 10 minutes tarvata malli normal water tho okasari wash cheskovali. బజ్జీలు వేయడానికి సరిపడినంత శనగపిండి, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు శనగపిండిలో తగినంత కారం వేసుకోవాలి, సరిపడినంత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొన్ని పడతాయి. వాటర్తో కలిపేశాను. సో ఇలా జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వాటర్ని జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను అండ్ ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ని ఏదైతే మనం బ్యాటర్ రెడీ చేసుకున్నామో ఆ బ్యాటర్లో ముంచుకొని ఇందులో వేసుకోవాలి. సో జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. సో ఇవి చిన్నగా వేగుతున్నాయి, టైం పడుతుంది. శనగపిండిలో ఉప్పు కారం వేసుకున్న తర్వాత మీరు ఒకసారి కావాలి అంటే టేస్ట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఉప్పు కానీ కారం కానీ పడితే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం వేగిపోయాయి మంచిగా. ఇప్పుడు తీసేసుకుందాం. హాట్ హాట్గా కాలీఫ్లవర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఆలూ బజ్జీ, మిరపకాయ బజ్జీ కాకుండా ఇలాంటి వెరైటీ షోర్గా ట్రై చేయండి. అండ్ కాలీఫ్లవర్ అయితే అందరూ లైక్ చేస్తారు ఇలా బజ్జీలా చేసి పెడితే. సో ఇవి తింటూ మధ్య మధ్యలో ఆనియన్ పీసెస్తో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో గైస్, try it for sure. Don't forget to subscribe.